క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, 2018 నాలుగవ నెల మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుడు మమ్మల ఆశీర్వదించి కాపాడిన విధానాన్ని బట్టి ఈ పరిచర్య నిమిత్తము మీరు కూడా ప్రార్థించండి. మీ కొరకు మేము అనుదినము ప్రార్థిస్తాం. అయితే ఈరోజు అనుదినము మనము ఎవరి సన్నిధిలో ఉండగలుగుతున్నామో, అనుదినం మనం ఎవరిని మనము అడుగుతున్నామో కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యం విందాం. చూడండి, అనుదినము యజ్రా ఎక్కడ ఉంటాడో చూద్దాం. నెహెమ్యాగం చూద్దామండి. ఇది కాక మొదటి దినం మొదలుకొని ఆ కడవర దినం వరకు అనుదినము యజ్రా గ్రంథమును చూడండి. ప్రేమైన సహోదరి, ప్రేమైన అమ్మ అయ్యా, మరి యజ్రా చూడండి, అనుదినము దేవుని ధర్మక్షేత్ర గ్రంథం అనగా దేవుని ధర్మక్షేత్ర గ్రంథం అనుదినము చదివి దాన్ని బుధించి దాని హృదయంలో పెట్టుకొని అనేకులకి మరి యజ్రా 10వ అధ్యాయంలో అతను చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు పాపాల నిమిత్తం యజ్రా అనుదినము దేవుని సన్నిధిలో విలపించి ప్రార్థించాడు. ఏమైనా తినబడలారా, యజ్రా గ్రంథంలో కూడా 10వ అధ్యాయంలో కూడా యజ్రా అనుదినము దేవుని సన్నిధిలో మోకాళ్ళు వంచి ప్రార్థించాడు. ఎవరి కొరకు? అనుదినం పెద్దవారు మొదలుకొని చిన్నవారు మొదలుకొని ఇశ్రాయేలు ప్రజల పాపాల కొరకు, ఇశ్రాయేలు ప్రజల బాగు కొరకు యజ్రా దేవుని మందిరం ఎదుట, దేవుని బలిపీఠం ఎదుట సాగిల పడి అనుదినము యజ్రా ప్రార్థన చేస్తున్నాడు. మరి వాక్య నడిపింపు కోసం ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన పే పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. దయగలిగిన దేవుడా, జాలిగల తండ్రి, ఈ కానాను పరిచర్యను దీవించయ్యా, ఆశీర్వదించు. ఈ పరిచర్యకి ఏది కావాలో, ఏది అవసరమో తండ్రి అయ్యా, ఇనే బిడ్డలకు ఆశీర్వాదకరంగా నీకు మహిమకరంగా అరిగించుకో. అతివాణ్ణి, విద్య లేని వాణ్ణి, నాలిక మాన్యమ కలిగిన వాణ్ణి అయ్యా నువ్వుండి తండ్రి ఈ పని పవ్వా. ఇంతవరకు జరిగించిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యంత్రాంగము ద్వారా వింటున్న ప్రతి బిడ్డ విని ఆత్మీయ మేలు పొందేలాగా నీ కృపాన్ని కరుణాన్ని దయ చూపిస్తావని మా రక్షకుడు మా మోషకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన తల్లి, ప్రేమైన అయ్యా, ప్రేమైన అమ్మ, ఈ యజ్రా అనుదినము ఆయన దేవుని మందిరములో దేవుని బలిపీఠమ కాడ అనుదినము ఎవరి కొరకు? ఇశ్రాయేలు పాపాల నిమిత్తం, ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము యజ్రా దేవుని ధర్మక్షేత్ర గ్రంథం చదివి అనేకులకు వినిపిస్తూ అనుదినము ప్రార్థిస్తున్నాడు. ఎన్ని దినాలు ప్రార్థించినా, ఎన్ని మాటలు ప్రార్థించినా మన పాపాలు మాత్రం మనం విడిచిపెట్టమండి. పాస్టర్ గారు రండి మా కొరకు ప్రార్థించండి అని అంటారు, కానీ మీరు ఎక్కడుంటారు? పాపంలో ఉంటారు, లోకంలో ఉంటారు, శరీరాశిలో ఉంటారు, నేత్రాశిలో ఉంటారు. అయితే పాస్టర్ గారు మాత్రము డబ్బులు తీసుకొని, అమ్మా ఇదేందమ్మా మీరు లేకుండా మేము ఎట్ట ప్రార్థన చేయాలా అని అనడు పాస్టర్ గారు. ఎందుకంటే తెలిపిల్లారా, అనుదినము ఎవరి కొరకు? ఇశ్రాయేలు ప్రజల కొరకు, ఇశ్రాయేలు బాగు కోసం, ఇశ్రాయేలు వచ్చిన కొరకు అనుదినము యజ్రా ప్రార్థన చేశాడు. ఆ అనుభవం నీకుందా? ఆ ఆసక్తి నీకుందా? ఆ ప్రయాస నీకుందా? ఆ పట్టుదల నీకుందా? యజ్రా తెలిపిల్లారా, ఇప్పుడు యజ్రా నెహెమీయ మధ్యన చూసుకుంటే నెహెమీయా పడిపోయిన బాకాలు కట్టగలిగాడు. ఎలా కట్టగలిగాడు? రాజు ఎదుట అనుదినము ప్రార్థన చేశాడు నెహెమీయా పడిపోయిన పాకారాల కోసం. యజ్రా కూడా పడిపోయిన గుమ్మారాలు దేవుడు కట్టాడు. మరి యజ్రా నెహెమీయాలు వెరసలేం పాకారాలు మరి చోటు కట్టగలిగారు. కనుక మనమేం పడుతున్నామండి? ఆలోచించేయండి. మరి ఇప్పుడు వింటున్న నీవు నేను కూడా ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, యజ్రాలాగా అనుదినము నీ బిడ్డలో నువ్వు కూడా ఎదుగు ఆయన పాట పేరు ఎదుట సాగిలపడి ప్రార్థించేవారిగా ఉండగలిగామా? మరి ఉండగలిగితే చూడండి, వింటున్న నీవు నేను కూడా అనుదినము గురించి కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యం చూద్దాం. ఆ నెహెమీయా దినముల్లో ఏమి ఇశ్రాయేలు అందరూ నత్తులు చొప్పున గాయకులను ద్వారపాలకులను భోజన పదార్థములను అనుదినము ఎవరికండి? పాటలు పాడే వాళ్ళకి, బోధించే వాళ్ళకి. చూడండి, గాయకులు ద్వారపాలకులకి అనుదినము వాళ్ళు భోజన పదార్థాలు ఇవ్వగలిగారు.
ప్రేమల తల్లి, ఈనాడు శావకుడు నీ ఇంటికి వస్తే మంచి లీతమల, శావకుడు నీ ఇంటికి వస్తే అంత అన్నం పెట్టలు అయిపోతున్నావు. వారు అనుదినము భోజనాలు, భోజన పదార్థాలు శావకులకి, గాయకులకి, చూడండి దూర బాలకులు గాయకులను పాటలు పాడేవాళ్ళండి, వాళ్ళకు అనుదినము అనుదినము వారి ఆహారము పంచబెట్టి కలిగాను. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, అనుదినముని ఇంట్లో మొదట ధూపమేయాల. ధూపం అనగా ప్రార్థన. ప్రార్థనని ఇంట్లో ఉంటే మొదట వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలా, రెండోది కుటుంబంలో ప్రార్థన చేయాలా, మూడోది సంఘములో ప్రార్థన చేయాలా. ఈ మూడు జీవితాలు నీలో ఉండాలా. ఈ మూడు అనుభవాలు నీలో ఉంటే అనుదినము అనుదినము ఆయన గడప దగ్గర నువ్వు కనిపెట్టుకుని ఉంటావు, ప్రార్థన చేయగలుగుతావు. ప్రేమైన తల్లి, ప్రేమైన అయ్యా, ప్రేమైన అన్న, ప్రేమైన అక్క, వింటున్న నీవు నేను కూడా అనుదినము మనము ఎవరు ఎవరు అడుగుతున్నాం, అనుదినం మనం ప్రార్థించగలుగుతున్నామా, అనుదినం అంచన్నిధిలో మనం మొత్తం గడపగలుగుతున్నామా. నెహెమియా యజ్రాలైతే అనుదినము అనుదినము దేవుని సన్నిధిలో సాగిలపడి వారు ప్రార్థించగలిగారు. ప్రేమైన తల్లి, ప్రేమైన అయ్యా, మరి ఇంకా చూద్దాం మనం, ఇంకా చూద్దాం. ఎందుకంటే అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరి కొరకు సేవనై కూడినప్పుడు ముగ్గురు ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, ఏబును చూస్తే ఏబు కుమారులు కూడా, ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, ఇక్కడ చూడండి వాళ్ళ కుటుంబం అంతా అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ వాళ్ళు కలుసుకొని అనుదినము అనుదినం ఒక ఇంట్లో ఇంది చేసుకోవటము, అందరు వేగం కూడి దేవుని స్తుతించటము, దేవుని ఘనపరచటము, దేవుని నామాన్ని హెచ్చించటము, దేవుని సన్నిధిలో సాగిన పట్టము అనుదినము ఏవ కుటుంబం అంతా, ఏవ కుటుంబం అంతా అనుదినము దేవుని సన్నిధిలో సాగిన పడ్డారు. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ అక్కజెల్లెలు పిలుచుకున్నారు, అన్నదమ్ములు పిలుచుకొని ఒకరినొకరు ఐక్యత కలిగి, ఈనాడు అక్కజెల్లెలకు ఐక్యత లేదు, అన్నదమ్ములకు ఐక్యత లేదు, మా బంధువులకు ఐక్యత లేదండి, ఎవరి కుటుంబంలో వారే ఉంటున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే అన్నదమ్ములు మనకు పాత్రనే ఉంటుందో, నీ అక్కజెల్లెల ఇళ్ళల్లో, నీ అన్నదమ్ముల ఇళ్ళల్లో, నీ బంధువుల ఇంట్లో, నీ ఇంట్లో ఎప్పుడైతే అనుదినం ప్రార్థన ఉండగలుగుద్దో ఐక్యత కలుగుద్దండి. ఐక్యత కలుగుద్ది ఆ కుటుంబాలు దీవించబడతాయి, ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, ఆ కుటుంబములు పరలోకములో హెచ్చించబడతాయి. వారు చూడండి ఏ కుమారులు అందరినీ పిలుచుకొని అనుదినం ఒక ఇంట్లో వారు హిందు చేసుకొని ఆ ఇంట్లో అందరూ ఆ హిందులో పాలు పంపులు పొందుతున్నారు. మరి నీ కుటుంబం ఎలా ఉంది, నీ బంధువులు ఎలాగున్నారు, నీ అన్నదమ్ములు ఎలాగున్నారు, నీ అక్కజెల్లు ఎలాగున్నారు, అనుదినం మీరు ఒక ఇంట్లో అందరు వేకన కలుచుకోగలుగుతున్నారా, దేవునికి మరి ప్రార్థించగలుగుతున్నారా, దేవుని చిన్నతలో మనం సాగర పడగలుగుతున్నామా. అనుదిన ప్రార్థన మనకు లేదండి, అనుదిన మనకు ప్రార్థన లేదు గనుక, అనుదిన జీవితం మనకు లేదు గనుక దేవునికి మనము అడగలేకపోతున్నాం. ప్రేమైన తల్లి, ప్రేమైన అయ్యా, ప్రేమైన అమ్మ, వింటున్న నీవు నేను కూడా అనుదినము అనుదినము ఎద్రా దేవుని బలిపీఠమ కాడ దేవుని సన్నిధిలో మోకాళ్ళు వంచి సాగిలపడ్డాడు గనుక అలాంటి జీవితం నీకుండాలా, అలాంటి అనుభవం నీకుండాలా, అలాంటి ఆశీర్వాదం నీకుండాలంటే అనుదినము నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించాలా అని చూద్దామండి. ప్రభువు స్తుతినందునుగాక అనుదినము చూడండి, ప్రభు స్తుతినందునుగాక అనుదినము అనుదినము మన ప్రభువు, మన రక్షకుడు, మన సృష్టికర్త, మన దేవుడైన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన మన దేవుడు అనుదినము అనుదినము ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని, అయ్యా యెహోవా దేవా, నా కుమారులైనా, అయ్యా ఇదిగో నీ బిడ్డలు అయినా, అయ్యా ఇశ్రాయేలు ప్రజలు నశించిపోతున్నారు, వారిని రక్షించని అనుదినము మన ప్రభువు యెహోవా వైపు చూసి చేతులు చాచి అడుగుతున్నాడు. చేతులు చాచి అనుదినము నీ రక్షణ కొరకు, నీ బాగు కొరకు, నీ అక్కల కొరకు, ఇది నీ అవసరాల కొరకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నీ కొరకు ప్రాణం పెట్టిన, నీ కొరకు రక్తం కార్చిన నా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు అనుదినము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి కొరకు? ఇశ్రాయేలు ప్రజల కొరకు. ఎవరి కొరకు? ఇశ్రాయేలు బాగు కొరకు. ఎవరి కొరకు? ఇశ్రాయేలు రక్షణ కొరకు.
ఎంత గొప్ప రచన నీ ముందు పెడితే నిర్లక్ష్యం చేస్తున్నావమ్మా. నా ప్రభు చూడండి ఇక్కడ, ఆయన చూస్తున్నందున గాక ఆయన స్తుతించేవారు, ఆయన గణపరిచేవారు, ఆయన సేవించేవారు, ఆయన ఆరాధించేవారు ఎలా ఉండాలంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించమంటున్నాడు. ఈరోజు ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళు లేరండి. రచన కోసం ఎవరు రారండి? రచన కోసం ఒకరు దొరుకుతారు కానీ స్వస్థతని జనం పరిగెత్తారండి. గుంపులు 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 గుంపు పరిగెత్తారు. అవునా? నేను చెప్పేది కాదండి, లేఖనం చెబుతుంది. రక్షించబడిన వాడివైతే, దేవుని ఎరిగిన వాడివైతే, దేవుని ప్రేమ పొందిన వారైతే పరిగెత్తరండి, పరిగెత్తరు. ఎందుకు పరిగెత్తరంటే ప్రేమందుగా బైబుల్ అంతా ఒకటే, లేఖనం అంతా ఒకటే, కానీ బోధలు వేరుగా ఉన్నాయి. బైబిల్ పక్కన పెట్టి అనేకమైన బోధలు కల్పనా కథలు, ముసలమ్మ ముచ్చట్లు, అలా ఆటపాటలు చెబితే అవి ఋషిగా ఉంటాయండి. ఋషిగా వింటాం, వాటి కొరకే మనం ప్రయాసపడతాం, వాటి కొరకే వింటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు అక్క జల్లులు ఉన్నారు. ఒక ఇంట్లో మొత్తం తమ్ముడు అయిపోతే ఏం చేసిందంటే అక్క ఇంట్లో కూర్చొని ఏడ్చి ప్రార్థన చేస్తుంది. 3 రోజుల నుంచి అనుదినము అనుదినము ఆమె ప్రార్థన చేస్తుంది. చెల్లెలైతే విస్తారమైన పనులు పెట్టుకొని ఎవరు ఏసొస్తాడంట, రచిస్తాడంట, లేపుతాడంట నిజమేనని అన్నది. చూడండి, విస్తారమైన పనులు పెట్టుకొని ఆమె అంటే అక్కకేముంది విశ్వాసము, హమ్ముడు లేపుతాడు బతుకుతాడు దేవుడు లేపుతాడని విశ్వాసం ఉంది ఆమెకి. ఆమెకేముంది? ఆమె ప్రార్థనలు పోయామే, ఈమె ప్రార్థన పోయామే, ఆమె ఆరాధన చేశామే, ఈమె ఆరాధన చేసేది. కానీ నమ్మకం లేదండి. నమ్మడు నీ వంతైతే సమస్తం సాధ్యం. అప్పుడు పవ్వు వచ్చాడు. పవ్వు వచ్చి అడుగుతున్నాడు. అడిగితే అక్కడి అంటుందో, అయ్యా నువ్వుంటే, నువ్వుంటే అమ్ముడు బతికేవాడు కదయ్యా అన్నది. లేదమ్మా బతుకుతాడంది. ఏమి చెల్లెలేమంటుంది? 3 రోజులు అయిందయ్యా, కుళ్ళు వాసన కొడుతుండాలా, గబ్బు కొడుతుండాలా, ఇక ఏమి లేపుతావు నువ్వు అంటుంది. అవిశ్వాసం అండి. విశ్వాసం ఉంచాలా ప్రేమైన తల్లి. అప్పుడు అంటున్నాడు, మార్తా చూద్దురా, నా ఏమిట్రా చూద్దురమ్మన్నాడు. సమాధి కాడికి వెళ్ళాడు. సమాధి కాడికి వెళ్ళి రాయి అట్టంటే పోదండి, మనుషులు తీయమన్నాడు. రాయి మనుషులు పక్కకు తీశాడు. అప్పుడు లాజరు బయటికి రమ్మన్నాడు. లేచి వచ్చాడు. అంటే ఆయన కట్లిప్పలేడా? లేపినవాడు కట్లిప్పలేడా? జీవం పోచినవాడు కట్లిప్పలేడా? ప్రాణమిచ్చినవాడు కట్లిప్పలేడా? వాళ్ళని ఇప్పమాడు. ఎందుకు ఇప్పమాడు వాళ్ళని? దేవుడు చెయ్యాల. మనుషులు చేసేది మనుషులు చెయ్యాల, దేవుడు చేసేది దేవుడు చెయ్యాల. ఎప్పుడు? అనుదినము చూడండి, మరియా అన్ని వేళ గదిలోకెళ్ళి మోకాళ్ళు వంచి మోకాళ్ళు వంచి పవ్వాను ఎక్కడ ఉన్నావు, పవ్వాను ఎప్పుడు వస్తావు, పవ్వాను ఎప్పుడు వస్తావు అని అనుదినము ప్రార్థించింది. కనుక సహోదరుని బతికించుకుందండి, బతికించుకుంది, రక్షించుకుంది. మనకు లేదండి ఆ వరము. ఎందుకు లేదు మనకు? ఎందుకు లేదు? మన జీవితాలు మారవు, మన బతుకులు మారవు, మన ఆలోచనలు మారవు, మన ప్రవర్తన మారవు. ఎందుకంటే దేవుని ఎదిగామని వారు చెప్పుకుందరు కానీ ఎరగనట్టే ఉన్నారు, ఎరగనట్టే ఉన్నారు. ఎందుకున్నారు? ప్రతి సత్కార్యములో భక్తులై భక్తులై భక్తుల పిల్లల వలె ఉన్నాం. అవును కదండి? అనుదినం మనకు ప్రార్థన ఉంటే, అనుదినం విజ్ఞాపన ఉంటే, అనుదినం అంచనతలో సాగిలపడి మోకాళ్ళు వంచితే ఇలాంటి క్రియలు మన ఉండవండి, ఉండవు. ఆ అనుభవం లేకనే, ఆ ప్రార్థన బలం లేకనే, ఆ శక్తి లేకనే నిన్ను దుష్టుడు వచ్చి లాక్కుంటున్నాడు, వాడు వరలో వేసుకుంటున్నాడు. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, ఎలాగా ఉన్నావు? నమ్మితే, నమ్మితే ఏముందండి? సొమ్ముంది. నమ్మకపోతే దుమ్ముంది. నమ్మాలండి, నమ్మాల. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ. మరి చూడు, 20 ఏమంటాడంటే, ఈదులు వీధులు కుట్ర, వెలుసులేని వారు కుట్ర, ఒకరి వారు కుట్ర చేసుకుంటున్నారు. అరే వాడేందిరా మనమే పెత్తనం చేసేది, వాడైనా మనమైన అధికారం చేసేది, ఒకరొకరు కుట్ర చేసుకుంటున్నారు. 11 ఏమైందని మిట్లారా, మరి కుట్ర చేసుకుంటున్నారు ఈ గంధములు. అలా ఈనాడు విశ్వాసులు కూడా, నమ్మిన వారు కూడా, నమ్మని వారు సావాసాలు బట్టి, నమ్మిన వారు నమ్మని వారు సాంగత్యం చేసి పాడైపోతున్నారు. లోకంలో ఉన్న వాటికి దగ్గరవుతున్నారు, పాపానికి లోకానికి దగ్గరవుతున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వింటున్న నీవు నేను కూడా దేవుని సన్నిధిలో ఎలాగుండాలంటే అనుదినము అనుదినం అనుదినము ఆయన గడప దగ్గర మరి కనిపెట్టుకున్నవాడు ధన్యుడు. ఆమె ఎట్లా అంటాడు ఆ మాట? అనుదినం ఆయన గడప దగ్గర కనిపెట్టుకున్నవాడు ధన్యుడు.
ఆ ధనతను పొందగలుగుతున్నావా? ఆశీర్వాదమును పొందగలుగుతున్నావా? ఆ దీవెనను పొందగలుగుతున్నావా? పరిగెత్తున్నా. నీ ఊర్లో చర్చి ఉంది, నీ ఊళ్ళో ఒక శావకుడు ఉన్నాడు, నీ ఊళ్ళో ఒక మందిరం ఉంది, కానీ బైబిల్ అంత ఒకటే కదా. ఎక్కడికో పరిగెత్తున్నా ఏదో పొందాలని. ఒకడు ఒక దెయ్యాన్ని పోగొట్టుకుంటానికి గేదెత దేశాన్ని పరిగెత్తాడండి, పరిగెత్తాడు. కానీ ఎనికిరీతి ఎన్నొచ్చినాయి అండి, ఎన్నొచ్చినాయి, ఏడొచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? జాగ్రత్త పడు. నీవై నేనంతే, మొదటి నీ విశ్వాసమైతే అనుదినము అనుదినము నీ నీ ఇంట్లో నీ గదిలో ప్రార్థన చేయి, మోకాళ్ళ వంచి ప్రార్థన చేయి. ప్రభువా, ఈ శోధన ఎందుకు వచ్చింది? ఈ కీడు ఎందుకు వచ్చింది? నన్ను బట్టేనా? నా ఆలోచన బట్ట, నా ప్రవర్తన బట్ట, నా ప్రవర్తన నా చూపును బట్టి వచ్చిందా? నిన్ను అనుదినము 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 దేవుని సన్నిధిలో ప్రార్థించు, ప్రార్థించు. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, మనకు ఒక నెంబర్ ఉంది, ఫోన్ నెంబర్ తెలుసా మీకు ఎవరికైనా? మన ప్రభు అయిన క్రీస్తు ప్రభు మనకు ఒక నెంబర్ ఇచ్చాడు. మరి 23 ఒకటి ఏమంటాడంటే, నేను నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అదేనండి మంది మన నెంబర్, ఫోన్ నెంబర్. నాకు నీవు ఎప్పుడు అనుదినము అనుదినము నా సన్నిధిలో నా సన్నిధిలో నీవు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. దేవుడు చెప్పాడు కదండి, నీ బాధలలో, నీ అక్కరలో, నీ అవసరాల్లో, నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో, నీ ఇరుకుల్లో అడుగాయండి. సాగిలపడి అడుగు, మోకాళ్ళు వంచి అడుగు, కన్నీరు ఖర్చు అడుగు, రోదన చేసి అడుగాయండి. ప్రేమైన తల్లి, ప్రేమైన అయ్యా, ప్రేమైన అమ్మ, అనుదినం ఆయన సన్నిధిలో ఆ గడప దగ్గర నువ్వు కనిపెట్టుకుని ఉంటే, ఎజ్రా చూడండి, అనుదినము ఆయన గడప దగ్గర మరి కనిపెట్టుకుని ఉన్నాడు. బలిపీడు ఎదుట సాగిల పడుతున్నాడు. పాత్రలు ఇచ్చేదానికి ఎవరి నిమిత్తము? ఎవరి నిమిత్తము? ఇస్రాయేలు ప్రజల నిమిత్తము, ఇస్రాయేలు బాగు నిమిత్తము, ఇస్రాయేలు రచ్చల నిమిత్తం. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు వారి పాపాల నిమిత్తము ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. నీవు ఎవరి కొరకైనా ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, మరి ఇప్పుడు ఏంటున్నా, నీవు నేను కూడా ప్రార్థన చేయాలంటే మొదట ఏం చేయాలి? అనుదినము అనుదినము ఆయన సన్నిధిలో మోకాళ్ళు వంచాల. చూద్దామండి, యెహోవా మీద పౌడుడి ఆయన నామం ఉతించుడి అనుదినము చూడండి, యెహోవా మీద పాడాల. చూడండి, దేవుని పక్కన పెట్టి లోకములేవన్నీ చెబుతాం. యెహోవా మీద పాడాలా, ఆయన నామాన్ని కీర్తించాలా, ఆయన నామాన్ని గణపరచాలా, అనుదినము అనుదినము ఆయన సన్నిధిని గురించి, ఆయన మరణం గురించి, ఆయన పునరుద్ధరణ గురించి మనం ప్రకటించాలా. ప్రకటిస్తున్నామా? ఈ ఇంటి వార్త ఆ ఇంటికి, ఆ ఇంటి వార్త ఈ ఇంటికి అన్ని చెబుతున్నాం. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ, చూస్తున్నాడమ్మా అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా తీర్పు దినమున లెక్క, అడుగుతాడమ్మా అడగడా. చూస్తుండు, మనం చేసే పనులను చూస్తున్నాడు. చూడండి ఇక్కడ ఆయన మీద మనం పాడాల, అది వదిలిపెట్టి ఏదో పాడతాం, లేదా ఆయన బాధ వదిలిపెట్టి లోకంలో ఉన్నవన్నీ ప్రకటిస్తాం, ఒక మాట ఎత్తుకుంటాము. యెహోవా నా ఉత్తముడు, నా రక్షకుడు అంటాం, అది పక్కన పెడతాము. ఇక ఏదేదో లోకమంతా అంత కలపకొస్తాం ఆడికి. అది చూడండి, దేవునికి అవమానం కాదా? దేవునికి ఎగతాళి కాదా? దేవునికి వేళన కాదా? ఆలోచించి తల్లి, అనుదినమును ఎప్పుడైతే దేవుని సన్నిధిలో, దేవుని పాదపీఠం ఎదుట, దేవుని మందిరములో, దేవుని మందిరములో ఆయన పాదపీఠం ఎదుట ఎప్పుడైతే నువ్వు సాగిల పడగలుగుతావో, ప్రార్థించగలుగుతావో, నువ్వు దేవుని సన్నిధిలో అన్ని ఇసుకకుండా, ఇసుకక ఏమంటాడు, ఇసుకక నిత్యం మీరు ప్రార్థన చెయ్యండి. ఎప్పుడంటున్నాడు, భక్తులైనా భక్తులైన ప్రేమందిని బిడ్డలారా, పౌలు అంటున్నాడు, మీరు ఇసుకక అనుదినం మీరు ప్రార్థన చెయ్యండి. ఇసుక పాకండి. మన తల్లి ఇసుక్కుంటున్నావు, పాత్రంటే నీ భయం, ఇసుకుతున్నావు. తల్లి 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 పాడండి, దేవుని గురించి, నా ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి పాడండి. నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మరణించారు కనుక ఆయన గురించి అన్యుల మధ్య, అనేకుల మధ్య, అధికారుల మధ్య, నాయకుల మధ్య, అనేక పెద్దల మధ్య నువ్వు అనుదినము ఆయన ఆయన నామాన్ని ప్రకటించండి. ఆ వరము నీకు ఇస్తే దేవుడు, ఆ బాధ్యత నీకు ఇస్తే దేవుడు. తల్లి అందరికి ఇచ్చాడు బాధ్యత, అయ్యా అందరికి ఇచ్చాడు బాధ్యత. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే ప్రేమైన తల్లి ఆశీర్వదించబడతావు, ప్రేమైన అక్క దీవించబడతావు, ప్రేమైన అన్న దీవించబడతావు. చూడండి, ప్రేమైన తిని బిడ్డలారా, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఒక ఆయన చేపలకు పోయాడు,
ఒక ఆయన ప్రార్థనకు పోయారు, ఇద్దరు ప్రార్థనకు పోయేవాళ్ళే, ఇద్దరు ఆరాధన చేసేవాళ్ళే, రోజు పోయేం ఆరాధన లబ్బ అని అని వాడేమో శాపలకు పోయాడు. ఆయన పేరేం పేరు పేమేంద్రులారా? మంచి మనిషి. జో ప్రార్థన పోయిన పేరు పేరు పేమేంద్ర బిడ్డలారా? అబ్రహాం. అయితే అబ్రహాంకి ఆడుంది. అబ్రహాం అంటే ఎవరు? మన హెన్రీ అండి, జీవం కలిగిన వాడు కనుక హెన్రీ. ఈ ప్రార్థన పోయిన వరే వాడు ఆరోహణ గారు పోయాడు, చేపలు పట్టుకుంటున్నాడు, మంచి మంచి పడి ఉంటాయి, ఇసుక దొందులు, బురద మట్టలు, రొయ్యలు అన్ని పడి ఉంటాయి, కొరమేళ్ళు పడి ఉంటాయి అని వాడి ఆలోచన ఆడుంది చేపల మీద ఉంది. వాడు ఆలోచన ఎంత ఆడింది శాపల మీద, శాపల్లో ఉంది. దేవుడు దైవజనుడు దేవుని వాక్యం చెబుతుంటే వాక్యం హృదయంలో పడలా, ఇది ఈ ఆలోచన ఈ తలంపులు ఆడున్నాయి, శాపలలో ఉంది. ఏమైనా తల్లి శాపల పునుడు ఎలా ఉన్నాడంటే చూడండి, అరే వాడు ప్రార్థనకు పోయిన అబ్రహాం, ప్రార్థనకు పోయిన వాడు ఆశీర్వాదం పొందుతాడు. ఇలా ఏ వాక్యం చెప్పాడు, ఏమి నేర్చుకుంటున్నాడు, నేను పోగొట్టుకున్నాను పవ్వా, ఇంకొక ఆదివారం పోనయ్యా, ఇంకొక ఆదివారము ఏ పనికి పోనయ్యా, శాపలగా దేని దేనికి పోనయ్యా అని చెప్పని శాపలోడు పశ్చాత్తాపడుతుంది. అక్కడ ఇప్పుడు చెప్పాలమ్మా మీరు, అయ్యా మీరు ఇప్పుడు చెప్పాలా, ఆశీర్వాదం ఎవరికి వచ్చింది, శాపలోడిక మందిరంలో ఉన్నవాడిక? తల్లి శాపలోడు పశ్చాత్తాపడ్డ గనక పరలోక రాజ్యంలో వాడు ఉన్నాడు. ఈ మందిరంలో పోయినవాడు గర్వంతో అహంకారంతో ఉన్నాడు గనుక ఆశీర్వాదం లేదు. నీ బతుకైనా నా బతుకైనా అంతే, ఎవరి బతుకైనా అంతే. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, అనుదినము నా గడప యొద్ద నా ద్వార బంధనమందు కాచుకొని నా ఉపదేశం వినువాడు. చూడండి, అనుదినము అనుదినము నా ఉపదేశం వినేవాడు ధన్యుడు, అనుదినము నా గడప దగ్గర కనిపెట్టుకునేవాడు ధన్యుడు. ఆ ధన్యత పొందాలంటే నీ అనుదినము ఎక్కడుండాలా? ఎక్కడుండాలండి? ఎక్కడుండాలా? దేవుని సన్నిధిలో ఉండాలా? దేవుని ఆలయంలో ఉండాలా? దేవుని సన్నిధిలో మొరపెట్టాలా? తండ్రి నా పవ్వ, నా రచ్చక, నా దేవుడా, నా కొరకు ప్రాణం పెట్టావని అనుదినం అనుదినం ఆయన ఉపదేశాన్ని వినేవాడిగా ఉండాలా? ఆయన మీద పాడేవాడిగా ఉండాలా? ఆయన నామాన్ని కీర్తించేవారిగా ఉండాలా? ఆయన నామాన్ని హెచ్చించేవారిగా ఉండాలా? ఆయన నామాన్ని గణపరిచేవారిగా ఉండాలి. ఎప్పుడు? అనుదినము. అలవాటు నీకు మనకు ఉదాహరణకి కారం వేస్తారు, ఎందుకు వేస్తారు, ఎందుకేస్తారు చెప్పండి, ఎందుకేస్తారు? ఇంట్లో పెట్టుకోవడానికి కాదు, డేట్లకు కాదండి. అనుదినము వాక్యం చదవాలి. ఓ పాట పాడుకొని కుటుంబం అంతా ఆ వాక్యం చదువుకొని అనుదినం వాక్యం చదువుకొని భోంచేయాలి. అలవాటు మీకుందా? అలవాటు మీకుందా? క్యాలెండర్ పెట్టుకుందాం, మంచిదే, ఇవాళ 16, రేపు 17, ఎల్లుండి 18 అలా అంటున్నావు కానీ ఆ క్యాలెండర్ ఎందుకు ఇచ్చాడు నీకు? అనుదినము దేవుని వాక్యాన్ని చదవాలి, అందుకే ఇచ్చిందండి నీకు. తల్లి గుర్తుపెట్టుకు, ఆఖరి మాట చూద్దాం, తన దేవుని న్యాయ విధులు విడవక నీతిని అనుసరించిన వాడు అనుదినము వాడు నా యొద్ద. చూడండి, నీతి న్యాయములు అనుసరించి అనుదినము నా యొద్ద, నీతి న్యాయములను విచారించిన వాడు అనుదినము నా యొద్ద. నేర్చుకోవాలండి, నేర్చుకోవాలా? విద్య ఉంది, జ్ఞానం ఉంది, లేకపోతే చదువు ఉంది అని కాదు, కానీ నేర్చుకోవాలా? ఎక్కడ నేర్చుకోవాలా? ప్రభు సన్నిధులు. ప్రభు సన్నిధిలో నీవు నేర్చుకునేవాడిగా ఉండాలా, ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించేవాడిగా ఉండాలా, ప్రభు సన్నిధిలో అనుదినము నేర్చుకోవాలండి. నేర్చుకోవాలంటే మొదటి నువ్వు వినాలా, వింటే ఏమవుతుందండి? విశ్వాసం వస్తుంది. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, నేను కూడా ఒకప్పుడు నచ్చేవాడిని, విద్య అలవరు రావండి నాకు అనుకుర్రావు, అయితే అనుదినము ఆయన పాదపీఠ ఎదుట సాగిలపడి ప్రార్థిస్తానండి గంటల గంటలండి. అది నా నేను వేసేదండి, బాధ చేయటం కాదు, కానీ నా జీవితం అంతా ప్రార్థనేనండి, ప్రార్థనే. ఎప్పుడైతే అనుదినమును ప్రార్థన చేయగలుగుతావో, అనుదినం దంచినదిలో మరి అడగగలుగుతావో, నీవు నువ్వు ఇంటి వారు దీవించబడతారు. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, ప్రేమైన అయ్యా, అనుదినం అలవాటు నీకుంటే నీ బిడ్డలకు వస్తుంది, వారి బిడ్డలకు, వారి బిడ్డలకి, వారి బిడ్డలకు వచ్చింది. అలవాటు మనకు ఉండాలండి, అలవాటు మనకు ఉండాలి కనుక. ప్రేమైన దేవుని బిడ్డలారా, వింటున్న నీవు నేను కూడా అనుదినం జీవితం మనకు లేనప్పుడు మనం ఏం చేయలేమండి. ఎజ్రా చూడండి, సాగిలపడి ప్రభు సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నాడు. ఎక్కడ? బలిపీఠం ఎదుట. ఇశ్రాయేలు ప్రజల పాపాల నిమిత్తం, ఇశ్రాయేలు చిన్నవారు మొదలుకొని పెద్దవారు పాపాల నిమిత్తం దారుబంధనము ఎదుట సాగిలపడి గుమ్మమ కాడ సాగిలపడి
ఆ జీవితం మనకు ఉండాలి కనుక ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, ఎన్న మాటలు మీ హృదయంలో భద్రపరచుకోమని దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన పే పరలోకపు తండ్రి స్తుతులు స్తోత్రాలయ్యా. వింటున్న మాటల ప్రతి హృదయములు నీరు కట్టండి, పలింప చేయండి. పరిశ్రమ రాత్రి బిడ్డలను దీవించునాయన. పరిశ్రమ బిడ్డలు బిడ్డలకు తండ్రి మంచి విద్యా బుద్ధి జ్ఞానము నేర్పు. ఉద్యోగాల గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి వివాహమయ్యే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను, సహాయపడు. ఎవరి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాను, సహాయం చేయి. ఈ క్రీస్తు టీవీ నాయన ముందుకు వెళ్ళటానికి అనేకులు ప్రార్థన చేసేవారిగా అయ్యా, ఈ పరిస్థితిని దీవించునాయన, ఆశీర్వదించి విస్తరింపచేయి. తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్న అనేక సేవకుల్ని ఉచుకొలుపునాయన, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎవరి బిడ్డల తండ్రి అయ్యా, ఎవరి కాలములు లోకములో పాపంలో పడకుండా నీకు మహిమకరంగా జీవించే బిడ్డలుగా చేయి. పేతుర్ని బట్టి, ఇదిగో తండ్రి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎవరి బిడ్డనైనా లోకం వైపు చూడకుండా నీ వైపు అనుదినం అనుదినమని సన్నిధిలో మోకాళ్ళు వంచి ప్రార్థించే బిడ్డగా చేయమని, నీకు మహిమకరంగా తండ్రి తండ్రి బిడ్డకు ఆశీర్వదకరంగా చేయమని, కానాను పరిచర్య దీవించి ఆశీర్వదించమని, ఈ పరిచర్యలో పాలు భాగస్తుల్ని నువ్వు లేవనెత్తమని, నీకు మహిమకరంగా లేవనెత్తమని, సహాయపడతామని మా రక్షకుడు మా విమోచకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుకొని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన బిడ్డలారా, ఈ పరిచర్య నిమిత్తం మీరు ప్రార్థించండి. మీకు ఏదన్నా దేవుడు ఏదన్నా మీకు మేలు చేతి పరిచర్యకి మీరు కూడా పాలి భాగస్తులు కావాలని హృదయపూర్వకంగా తెచ్చుకుంటున్నాను. అందుకు వందనాలు. ఈ కార్యక్రమం చూసిన వారందరూ, విన్న వారందరూ మీకు జరిగిన మేలులు అద్భుతములు మాకు తెలియజేయగలరు. మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ స్క్రీన్ మీద ఇవ్వబడిన నెంబర్కి ఫోన్ చేయండి. అదేవిధముగా ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయాలనుకున్న వారు ఈ కింది చిరునామాకు సంప్రదించగలరు. మా యొక్క చిరునామా పాస్టర్ టి రూబెన్ గారు, క్రీస్తు కానాను పరిచర్య, కానాను ప్రార్థనా మందిరం, కుంచేపల్లి విలేజ్ పోస్ట్, పుదిలి మండలం, ప్రకాశం జిల్లా, పిన్కోడ్ 523240. మా మొబైల్ నంబర్ 9502846427.